మీరు కూడా మాతో కలిసి వర్క్ చేయాలి అనుకుంటున్నారా, లేదా ఛానల్ ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 9542899994. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు కే మీడియా. 7 ఏళ్ల కిందట ఢిల్లీలో కదులుతున్న బస్సులో నిర్భయ అనే యువతిని 5 వ్యక్తులు పాశవికంగా రేప్ చేసి చంపేశారు. ఈ ఘటన జాతి యావత్తును కదిలించింది, చట్టాల్లో మార్పులు జరిగేలా చేసింది. కానీ చట్టంలో అయితే మార్పులు వచ్చాయి, కానీ ఆచరణకు మాత్రం నోచుకోవట్లేదు. ఘటన జరిగి 7 ఏళ్లైనా ఇంతవరకు ఎందుకు నిర్భయకు న్యాయం జరగలేదు? దారుణం జరిగిన 7 ఏళ్ల తర్వాత, అంటే 2019 డిసెంబర్ 16 సోమవారం ఉదయం 5 గంటలకు ఆ 4 దోషులకు ఉరివేయనున్నారు. నడరూప రాక్షసుల్ని ఈ 7 ఏళ్లు ఎందుకు తిండి పెట్టి మేపారు? కన్న కూతుర్ని అతి దారుణంగా చంపేసిన దుర్మార్గులు జైల్లో పంతుల్లా తింటూ ఉంటే నిర్భయ కన్న తల్లికి నిద్ర పట్టి ఉంటుందా? స్పెషల్ స్టోరీ మీకోసం. స్నేహితుడు అవీంద్ర ప్రతాప్ తో కలిసి 23 ఏళ్ల యువతి షాపింగ్ ముగించుకొని 2012 డిసెంబర్ 16 తేదీ రాత్రి ఇంటికి బయలుదేరేందుకు వారు వెళ్లే మార్గంలో బస్సు కోసం ఎదురు చూస్తున్న వారికి అటుగా బస్సు కనిపించింది. స్నేహితుడితో కలిసి బస్సు ఎక్కిన సమయంలో బస్సులో కేవలం 6 యువకులు మాత్రమే ఉన్నారు. అయితే బస్సును రామ్ సింగ్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. బస్సు వెళ్లే రూట్ లో కాకుండా దారి తప్పటంతో ఆ యువతి స్నేహితుడితో కలిసి ప్రశ్నించారు, బస్సును ఆపాలని కోరారు. కానీ బస్సును ఆపకుండా ఆ యువతి స్నేహితుడిని రాడ్ తో తీవ్రంగా కొట్టారు. ఒకరి తర్వాత ఒకరు బస్సులోనే ఆ యువతిపై అతి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి పాల్పడటమే కాకుండా బాధితురాలి గర్భ సంచిలో ఇనుప రాడ్ ను పలుమార్లు చొచ్చి పైశాచిక ఆనందాన్ని పొందారు. వారి కోరిక తీర్చుకుని వారిద్దరినీ బస్సు నుండి కిందకు దూసేశారు. కొందరు గస్తీ సిబ్బంది వారిద్దరినీ సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షలలో ఆమెకు ఇనుప రాడ్ చొచ్చటం వలన ఉదరంలో, పేగులల్లో, మర్మాంగాలల్లో తీవ్రంగా దెబ్బలు తగిలాయని తెలిపారు. మెరుగైన చికిత్స కోసం బాధితురాల్ని సింగపూర్ ఆసుపత్రికి తరలించారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 16 పాటు మృత్యువుతో పోరాడి 2012 డిసెంబర్ 29 తేదీన మరణించింది. అయితే దారుణం జరిగి 7 ఏళ్లవుతుంది, కానీ నేటి వరకు ఆ రాక్షసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అతి దారుణంగా రేప్ చేసి చంపిన వారిని వెంటనే ఉరి తీయాలంటూ యావత్ దేశమే కోరింది. కానీ ఉరి కాదు కదా, 7 ఏళ్లు పందికొక్కిని మేపినట్లు మేపింది ఈ దేశం. ఇక దేశంలో న్యాయ వ్యవస్థ ఇప్పటికీ కొన్నిసార్లు రాజకీయ పరమైన ఒత్తిళ్లకు లోనవుతోంది. అందుకే కొందరు బడా నేతల ప్రమేయం ఉన్న కొన్ని కేసుల్లో నిందితులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కోర్టు తీర్పుల్లోనూ జాప్యం జరుగుతోంది. అనేక కేసుల్లో విచారణలు నెలలు, సంవత్సరాలు కొనసాగుతున్నాయి. 2018 వెల్లడైన పరిశోధన నివేదిక ప్రకారం దేశంలో నమోదవుతున్న ప్రతి 4 అత్యాచార కేసుల్లో ఒక దాంట్లోనే దోషులకు శిక్షలు పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన రేప్ కేసుల్లో కేవలం 12% నుంచి 20% కేసుల్లోనే విచారణ పూర్తయింది. రేప్ బాధితుల్లో అనేక మంది సంవత్సరాలుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పెండింగ్ లో ఉన్న అత్యాచార కేసుల విచారణ వేగవంతం చేసేందుకు దేశంలో కొత్తగా 1000 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు గత 7 కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగిన కేసుల్లో 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ హత్య కేసు ఒకటి. ఆ కేసులో 4 నిందితులకు మరణ శిక్షను సమర్థిస్తూ 2017 సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయినా వారికి శిక్ష అమలు చేయాలంటే ఇన్నేళ్లు పట్టింది. ఇకపోతే మరొక కోణం కనబడుతోంది. దేశంలో జరిగే అత్యాచారాల్లో కేసుల వరకు వచ్చేవి కొన్ని మాత్రమే, వాటిల్లోనూ నేర నిరూపణ శాతం చాలా తక్కువగా ఉంటుంది. నేరగాళ్లకు పడే శిక్షలు కూడా తక్కువగానే ఉంటున్నాయి. ఇటీవలి కాలంలో పలు సందర్భాల్లో కింది స్థాయి కోర్టులు నేరగాళ్లకు మరణశిక్ష విధిస్తున్నా అవి అమలవుతున్న సందర్భాలు మాత్రం లేవు. దీంతో నేరగాళ్లను ఎన్కౌంటర్ చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఆ విధంగా నేరగాళ్లను హతమార్చటం తప్పే అయినప్పటికీ పోలీస్ వ్యవస్థ పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో పెరిగిన అసహనాన్ని అది సూచిస్తోంది. ఇక తాజాగా దిశ ఘటనలోనూ ఇదే డిమాండ్ వినిపించింది. ఇప్పటికైనా అధికార వ్యవస్థలు కళ్ళు తెరవాలి, సత్వరమే న్యాయ విచారణ ముగిసేలా చూడాలి, నేరగాళ్లకు కఠిన శిక్షలు అమలయ్యేలా చూడాలి. కేవలం కఠిన శిక్షలతోనే సమాజంలో మార్పు తీసుకురాలేం. ఆ మార్పు తీసుకువచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టాలి. ఫైనల్ గా
నిర్భయ ఆత్మకు శాంతి అందనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఈ నెల 16 సోమవారం ఉదయం 5 గంటలకు 4 దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీహార్ జైల్ అధికారులు తెలిపారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు జైలు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారున్న తీహార్ జైల్లోనే వారిని ఉరి తీయనున్నారు. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి ఘటనల గురించి మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.